ఇక్కడి పరిశ్రమ ఏర్పాటు చేయడం దాదాపు 15,000 కోట్ల పెట్టుబడి 15,000 కోట్ల పెట్టుబడి ఇంచుమించు 20,000 మందికి ఉపాధి అందులో 85% పైన స్థానికులకు ఎందుకు 85% పైన స్థానికులకు ఉపాధి 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానికులకు మన రాష్ట్రానికి ఇక్కడ ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం అయితే ఇక్కడ ఇంకొక విషయం చాలా కమెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట 2009లో దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ అప్పటి ఆర్ఎండి అన్నయ్య కంపెనీ శ్రీ జవరేకర్ వారితో కలిసి అప్పుడు ఉన్న ఉమ్మడి ఇక్కడ మీరు ఒక పరిశ్రమ పెడితే బాగుంటుంది అని చెప్పిన ఒక మొట్టమొదటి సలహా ఆ తర్వాత క్రమక్రమంగా ఆ సలహా నుంచి ఈరోజు 2023కి వచ్చేటప్పటికి 10 లక్షల కార్లు ఇక్కడ ఉత్పత్తి కావడం జరిగిందంటే చాలా సంతోషం. వాస్తవానికి పరిశ్రమల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లార్జ్ ఇండస్ట్రీ పెద్ద పరిశ్రమ సగటు 13,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. అయితే ఇది రాజకీయానికి కావులేని సందర్భమైనా కూడా